హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ లవర్ కుకింగ్ ఛానల్. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ మిరియాల చారు. ఈ చారు అన్నంలో ఎంతో టేస్ట్గా ఉంటుంది, డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక నిమ్మపండు సైజు అంత చింతపండు తీసుకొని దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్క, మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఇది మిరియాల చారు కాబట్టి, వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి. మీకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి, మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని పచ్చి వాసన అంతా పోయి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలో మనం ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసి బాగా ఫ్రై చేయాలి. దీనిలోని పచ్చి వాసన అంతా పోయే విధంగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరేపాకు వేసుకోవాలి. కరేపాకు వేసి కొంచెం ఫ్రై చేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది దీనిలో వేయాలి. దీనిలో 500 ml వరకు వాటర్ పడతాయి. చూడండి ఈ విధంగా వాటర్ వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ట్లో. దీన్ని కనీసం ఒక 15 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, వెరీ హెల్దీ మిరియాల చారు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.